ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే నేను వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ అనమాట. అరే ఇది అయిపోతుంది, ఎయిటీ జేఈఈ సాధించాను అనేది పెద్ద విషయమా. ఇది అక్కడ అనేవాళ్ళు అనమాట, వాళ్ళు లైక్ కాలేజ్లో ఉంటుంది కదా, వాళ్ళకి ఒక పెజరేటివ్గా మాట్లాడేవాళ్ళు అనమాట. అరే మీకు తెలుసా కొంతమంది యూపీఎస్సీ కూడా ఇస్తారు అని అనుకుంటున్న జోక్ నా జోక్ నడిచేది అనమాట, ఇన్సైడర్ జోక్ అక్కడ ఐఐటీలో. ఓహో. సో అప్పటిదాకా నాకు యూపీఎస్సీ గురించి పెద్ద ఐడియా లేదు. సో అయిపోద్ది అని నా ఆప్షన్ చదువుతూ ఉండే అనమాట, నా ప్రిలిమ్స్కి ఒక 1 మంత్ టైంలో కూడా నా ఆప్షన్ చదువుతూ ఉండే ఆంథ్రోపాలజీ ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు. అరే ఇది అయిపోతుంది, మెయిన్స్ కోసం చదువుకోవచ్చు కదా. ప్రిలిమ్స్ 0.66తో పోయింది అనమాట నా ఫస్ట్ అటెంప్ట్లో. సో ఐ వాజ్ షాక్డ్, అరే ఏంటి పోయింది అని. సో ఆ టైం ఇంకా తీసుకొని నేను మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి ఉండే ఆ 1 ఇయర్ టైమ్. సో సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను, బట్ ఏంటంటే మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారా? సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ, అది ఎప్పుడు 16 మార్క్స్తో పోయింది అనమాట కట్ ఆఫ్ 2021లో. సో ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ పోతుంది అని. సరే ఏదో ఒక సర్వీస్ వస్తుంది అని అనుకున్నాను నేను, గ్రూప్ బి సర్వీస్ ఆఫ్ సంథింగ్ విల్ హ్యాపెన్. మెయిన్స్లో తక్కువ స్కోర్ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. సో ఇది ఇంకా దీని తర్వాత ఏంటంటే నా ఇంటర్వ్యూ లాస్ట్కి ఉండింది అనమాట, May 18th. ఇప్పుడు May 22nd సంథింగ్ ఉంది, May 30th రిజల్ట్స్ వచ్చేసాయి. మళ్ళీ 5 డేస్లో June 5th ఏమో ప్రిలిమ్స్ ఉందన్నమాట. సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్, అయినా వెళ్ళి రాశానమాట, అరే 1 ఇయర్ ఎట్లా వేస్ట్ చేసుకుంటాం. అక్కడ మళ్ళీ 3rd అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది. సో అప్స్ పోయింది. సో ఐ వాజ్ వెరీ డౌన్ అనమాట ఆ మూమెంట్లో, అరే ఏంటి ఏం జరిగింది అని. బట్ ఒక 1 మంత్ అట్లా పట్టింది నాకు తీరుకోవడానికి. పేరెంట్స్ సపోర్ట్ చేశారు, ఏం కాదు ఏం కాదు, ఒకసారి క్లియర్ అయితే క్లియర్ అయింది, ఏ అటెంప్ట్లో క్లియర్ అవుతుంది అనేది మాట కాదు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అంటే, ఇంకా నేను ఆ మూమెంట్లో మళ్ళీ 1 ఇయర్ టైం దొరుకుతుంది కదా ఈ 2023 అటెంప్ట్ దాకా, ప్రాపర్ నోట్స్ తీసుకొని రాసుకోవడం, నా నోట్స్ అప్డేట్ చేసుకోవడం, అట్లా ఓపిక్గా చదువుకొని ఈసారి ఈ 23 ఫిలిమ్స్కి మళ్ళీ ఒక 2-3 మంత్స్ ఇచ్చి క్లియర్ చేశాను అనమాట. ఎందుకంటే దిస్ ఫిలిమ్స్ వాజ్ లిటిల్ బిట్ ట్రిక్కీ. సో ఇంకా అయిపోయింది, ఇక్కడికి వచ్చేసరికి 173 ర్యాంక్. ఐ వాజ్ హ్యాపీ అనమాట, ప్లెజెంట్లీ సర్ప్రైజ్. నిజంగా చాలా మంచి ర్యాంక్ వచ్చింది సార్, టు బి ఫ్రాంక్. గ్రేట్ మూమెంట్ అంటే దిస్, టు బి ఫ్రాంక్ అంటే ఓసీల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. అంతవరకు లాక్ రావడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనకు తెలియదు కదండి, కొంచెం సబ్జెక్టివిటీ ఉంటుంది ఎగ్జామ్లో. అవును, ఎస్ఏలు ఎన్ఎస్ఆర్ నేనైతే అసలు కామెడీ అనమాట, ఎస్ఏ రాసారే చాలా బాగా రాశాను అనుకున్నాను అనమాట అన్ని పేపర్లో. ఎస్ఏలో నాకు తక్కువ వచ్చాయి, ఆప్షన్ నాకు ఇష్యూ అయ్యండి అనమాట, ఒక ఊగే బెంచ్ ఇచ్చారనమాట. అది ఎలా ఉందంటే ఇంకా ఏ మూమెంట్లో కూలిపోతుంది నాకు కాలు జాగ్రత్త అనే భయం నాకు ఎక్కువ. భగవంతుడు గట్టి పరీక్ష పెట్టాడు. ఆ రోజు షాక్ అయ్యనమాట, పేపర్ 1 పేపర్ 2 సేమ్ బెంచ్ ఇస్తారనమాట. సో పేపర్ 1కి నాకు ఒక 15 మినిట్స్ వాళ్ళతో మాట్లాడడానికే సరిపోయింది అనమాట. పక్కన బెంచ్ ఖాళీ ఉండే, అరే నాకు ఇవ్వండి అని అడిగాయి అనమాట ఒక 10 నిమిషాలు. సర్లే ఇవ్వట్లేరు, ఇందులో రాద్దామని నేను రాస్తా ఉంటే మధ్యలో వచ్చిన లేపి పేపర్లు పెట్టడాలి బెంచ్ కింద, అలా చేస్తూ ఉండే అనమాట. సరే వేరే పేపర్స్ కూడా ఇలా ఇలా ఊగే బెంచ్ ఉంటే మనం ఒక్కొక్కసారి పేపర్ పెడితే అయిపోతుంది అనమాట. సో ఐ వాజ్ ప్రిపేర్ ఫర్ దట్, అట్లా పెట్టాను కూడా వేరే పేపర్లకి. బట్ ఇది ఎలా అంటే ఇలా అవుతుంది ఇలా అవుతుంది, అలా ఇక కూలిపోద్ది అన్నట్టుగా ఉందన్నమాట బెంచ్. సో ఒక 10-15 మినిట్స్ నాకు పోయింది అనమాట, అసలు ఏం రాయలేకపోయాను నేను వీళ్ళతో మాట్లాడుతూ. 10-15 మినిట్స్ అంటే వెరీ క్రూషియల్. 1 మార్క్కి నేను ఉన్న దగ్గర 10 మెంబర్స్ ఉన్నారండి. సో 1 మార్క్ చాలా ఇంపార్టెంట్. నేను 2 10 మార్కర్స్, 2 15 మార్కర్స్ ఓన్లీ సగం రాశాను అనమాట ఆప్షన్లో. సో ఐ వాజ్ వెరీ అప్సెట్. పేపర్ 1 అయిపోయిన తర్వాత నేను చెప్పాను, మ్యామ్ ఖచ్చితంగా బెంచ్ మార్చండి అని. ఆవిడ మార్స్తా అనింది అనమాట. మళ్ళీ వచ్చి చూస్తే లంచ్ తర్వాత మళ్ళీ అదే ఉంది. అయితే గట్టిగా చెప్పేశాను నేను ఖచ్చితంగా కూర్చోను, ఆ బెంచ్ వేస్తేనే రాస్తా, లేకపోతే చీఫ్ ఇన్విజిలేటర్తో నేను మాట్లాడతానని చెప్తే అప్పుడు మార్చారనమాట వాళ్ళు పేపర్ 2కి. అయినా ఇంత పెద్ద ఎగ్జామ్కి కుర్చీ టేబుల్ కంఫర్ట్ లేకపోతే కూర్చుంటేనే కూలిపోతుందేమో అన్న పరిస్థితులు, అది ఊగిపోతూ ఉన్నప్పుడు ఎలా మనశ్శాంతిగా ఎగ్జామ్ రాస్తారు? ఆ మాత్రం కొంచెం ఆలోచించాలి వాళ్ళు కూడా. కొంచెం లైక్ ఇన్సెన్సిటివ్ అనిపించిందండి, నేను అందుకే అనుకున్నా ఓకే పేపర్ ఆప్షనల్ పోతుందేమో ఎస్ఏ కవర్ చేస్తుంది అని నేను అనుకున్నా. ఎస్ఏలో తక్కువ వచ్చాయి, ఆప్షనల్లో ఎక్కువ వచ్చాయి. మన అసలు ఎక్స్పెక్ట్ చేసింది జరగదండి ఇందులో. అది ఎలా ఉంటుందంటే లైక్ 2 మెనీ పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇట్ వాస్ లైక్ 288 వచ్చాయండి ఆప్షన్లో, నియర్లీ 290. సో దట్ వాస్ స్టిల్ ఎ డీసెంట్ స్కోర్. పేపర్ 2 నాకు బాగానే వచ్చింది. లాస్ట్ టైం కూడా 141 వచ్చేసారి, 147 వచ్చాయి పేపర్ 2లో ఆంథ్రోపాలజీలో. నాకు ఆంథ్రోపాలజీ ఎట్లా ఉండే పేపర్ 2, నేను మొత్తం అయిపోయిన తర్వాత ఖాళీ పేపర్స్ ఉంటాయి కదా, చాయిస్ ఉంటుంది కదా, అవన్నీ స్ట్రైక్ చేస్తూ కూర్చున్నాను అనమాట పేపర్ 2కి. నాకు అలా టైం ఉంది అనమాట పేపర్ 2కి. పేపర్ 1కి అలా అయింది కదా, అందులో కూడా 141 ఇచ్చారు అనమాట, ఇట్ వాస్ స్టిల్ డీసెంట్. సో అది కంప్లీట్ చేస్తుంటే 300 వచ్చాయి, బట్ స్టిల్ రైట్. కానీ ఆంథ్రోపాలజీ మీరు అంటే ఏ స్ట్రాటజీ పెట్టుకుని చదివారు? చాలా మంది ప్రిలిమ్ ఫస్ట్, నేను ప్రిలిమ్సే ప్రిపేర్ అవుతాను, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అది అయిన తర్వాత మెయిన్స్ చూద్దాంలే అన్న పాయింట్లో ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. కానీ మీరు ఏ స్ట్రాటజీతో చదివారు అని అంటే ఏం చెప్తారు? అది 1% స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లైక్ కౌశిక్ ఉన్నారు కదా 82 ఈసారి, ఫిలిమ్స్ తర్వాత నేను సోషాలజీ చదవని చెప్పాడు అనమాట. సో కొంతమంది సరిపోయింది, హీ కుడ్ మేనేజ్ ఇట్, హీస్ వెరీ ఫాస్ట్. బట్ నాకేంటంటే నేను స్పెసిఫిక్ ప్రాపర్ టైం ఇచ్చాను అనమాట, ఎందుకంటే ఆంథ్రోపాలజీ లైక్ ఆప్షన్ ఇస్ 300-500 మార్క్స్ కదా, సో యూ హ్యావ్ వెరీ గుడ్ స్కోప్ టు స్కోర్ దేర్.
సో ఈసారి యాక్చువల్లీ ఆంథ్రపాలజీ ఎథిక్స్ అండ్ ఇంటర్వ్యూ సేవ్ చేశాయి అనమాట నన్ను. ఎస్ఏ అండ్ జిఎస్టు వీటి మీద కూడా ఫోకస్ పెట్టాను, కానీ వీటిలో రాలేదు. వాటిలో నాకు కావాల్సిన మార్క్స్ అనుకుని ఉంటే ఐఏఎస్ వచ్చేది ఒక 20 మార్క్స్. బట్ ఏంటంటే ఆంథ్రపాలజీకి వస్తే లైక్ నేను చాలా సోర్సెస్, అన్ని సోర్సెస్ రిఫర్ చేశానంటే అన్ని నాకు దొరికిన వెళ్ళ పట్టి చదివాను నేను. జిఎస్ అన్ని సబ్జెక్ట్స్ కలిపితే కూడా దానికంటే ఎక్కువ బుక్స్ చదివాను ఆప్షనల్కి నేను. బయట పేరు ఏంటంటే ఆంథ్రపాలజీ చిన్న ఆప్షనల్, ఓకే, దానికి లిటరల్ ఏ బుక్ దొరికితే బుక్ చదివాను నేను. కోచింగ్ మెటీరియల్ వాళ్ళు సూజిన్ మేడంది దొరికి చదివాను నేను. కోచింగ్ అటెండ్ అయిన కార్తిక్ సార్ అటెండ్ అయ్యి చదివాను నేను. ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్కొక్కరు కొన్ని టాపిక్స్లో బాగా రాస్తారనమాట. సో యూ నీడ్ టు కవర్ మెనీ బుక్స్. నెంబర్ అండ్ నెంబర్ చదువు ఉండే నేను. ఇంకా టాపర్ బుక్స్ ఉంటాయన్నమాట, అక్షత్ జైన్ బుక్ ఒకటి ఉంటుంది, డిమిస్టిఫైడ్ ఆంథ్రపాలజీ అని, అది కూడా చదువు ఉండే. ఇంకా బాస్మి అని ఒకసారి రాశారనమాట, ఆల్రెడీ సర్వీస్లో ఉండే, ఆ బుక్ చదువు ఉండే. ఇంకా టాపర్ నోట్స్ కూడా ఉంటాయి కదా, రోజా రాజన్ అని ఆమె ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, 21లో తనకు వచ్చిందనమాట పేపర్ 2 నోట్స్ అని చదువు ఉండే. మందార్ పట్కి అని ఆయన కూడా ఐఏఎస్ అనమాట, ఆయన నోట్స్ చదువు ఉండే. పేపర్ 1కి ఇది లాస్ట్ ఇయర్ ఉన్నారు కదా నారాయణ అమిత్ అని, 21లో అమిత్ నారాయణ, తన నోట్స్ కూడా టాపర్ నోట్స్ టెలిగ్రామ్ లో అండి, ఇవన్నీ టాపర్ కాపీస్ అన్ని టెలిగ్రామ్ ఉంటాయి. టెలిగ్రామ్ వీళ్ళందరూ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేసేస్తారు టాపర్స్ అవ్వగానే. అందులో ఇంకా వాళ్ళ మెటీరియల్ అంతా పెడతారనమాట, వాళ్ళు రాసిన ఆన్సర్స్ కానీ టాపర్ నోట్స్ కానీ, అవి వాటిలోంచి తీసి వాల్యూ యాడ్ చేసుకుంటాం. ఇంకా న్యూస్ పేపర్ నుంచి చాలా, ఇది హ్యుమానిటీస్ సబ్జెక్ట్ కదా, ట్రైబల్స్కి ఏదైనా ఇష్యూస్ అవుతుంటే, ఫారెస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది 23లో, దాన్ని తీసుకుని అట్లా కొత్త కొత్త డెవలప్మెంట్స్ అన్ని న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి కదా, దాంట్లో నుంచి రాసుకోవడం. ఇలా ఇలా ఇప్పుడు మీకు ఐడియా ఉంటే గుత్తి కోయాస్ ఉన్నారు కదా, దేవర్ ఇన్ న్యూస్ లాస్ట్ ఇయర్ ఆదిలాబాద్ నుంచి, లైక్ వాళ్ళు దే హ్యాడ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ పోలీస్. సో ఎట్లా అంటే స్టేట్ యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారనమాట, మైగ్రేట్ అయిపోయి. అలాంటి కేస్ స్టడీస్ అవన్నీ ఐ యూస్ టు నోట్ డౌన్ అనమాట. అయితే ఆంథ్రోపాలజీ సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక్క బుక్ను ఒక నోట్స్ను నమ్మి మీరు లేరు, చాలా రకాలుగా దాన్ని రీసెర్చ్ చేసి చాలా రకాలుగా దాన్ని పెండేశారు శుభ్రంగా, అంతేనంటారా? అంటే నిజానికి అంత అవసరం ఉందా, లేకపోతే మీరు భయంతో చదివారా? లైక్ అందరం ఒకటే సోర్స్ నుంచి అవుతాం కదా, మనకి ఎడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, యూ హ్యావ్ టు యాడ్ సంథింగ్ కదా. సో ఇంకా వాల్యూ అడిషన్ కోసం అలా పరిగెత్తా ఉంటారు అనమాట అందరు ఆస్పిరెంట్స్, అందరు చేసేదే అది. సో ఒక దగ్గర రాసి పెట్టుకుంటాము, ఏదైనా కొత్తగా వస్తే వాల్యూ యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. అందులో కూడా లైక్ నచ్చాలని కోరుకుంటాం, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ యూ కెన్ రైట్ వాల్యూ అడిషన్కి. కరెక్ట్. కొన్ని థింగ్స్ ఏంటంటే తను చదివిన విషయాలు ఉంటాయి, దే ఆర్ స్టాండర్డ్, దాని మీదుగా వీల్ ట్రై టు రైట్ సంథింగ్ విచ్ ఇస్ ద లేటెస్ట్ డెవలప్మెంట్. అది తను చూసుండకపోవచ్చు, ఇట్స్ అబిట్ రిస్కీ, ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ మ్యాటర్ దట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ జర్నల్స్లో కానీ ఇందులో కానీ. కరెక్ట్. సో దర్ ఇస్ ఆల్సో స్టిల్ దట్ ఎలిమెంట్ ఆఫ్ లక్ అనమాట, తను అప్రిషియేట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ అని.